కరోనా పేషెంట్ల కోసం ఆక్సిజన్ సిలిండర్ల బ్యాంకును సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. కరీంనగర్ మంకమ్మ తోటలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సిలిండర్ల బ్యాంకును ఆయన ప్రారంభించారు. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం పడుతోందని, అలాంటి వారికి చిరంజీవి ట్రస్ట్ ఉచితంగా అందించే ఆక్సిజన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం 10 సిలిండర్లు 4 కాన్సంట్రేటర్లు జిల్లాకు వచ్చాయని, 2 రోజుల్లో మరో 40 ఆక్సిజన్ సిలిండర్లు 6 కాన్సంట్రేటర్లు వస్తాయన్నారు. ప్రధానంగా వచ్చిన ఇబ్బంది అంతా కూడా ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడతా ఉన్నాం. ఆక్సిజన్ కోసమే ప్రైవేట్ హాస్పిటల్ గెయిన్ అవ్వడం, ఆ ప్రైవేట్ హాస్పిటల్లో 100,000 రూపాయలు వారు చెల్లించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో పెద్దలు గౌరవనీయులు చిరంజీవి గారు చాలా పెద్ద మనసుతో ముందుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో పలు ఆక్సిజన్ సిలిండర్లతో ఒక బ్యాంక్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇందులో భాగంగా మన కరీంనగర్ జిల్లా ప్రత్యేకంగా 50 ఆక్సిజన్ సిలిండర్స్ వరకు చాలా పెద్ద క్వాంటిటీలో ఉన్న సిలిండర్లు, అట్లాగే 4-10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనకు వస్తూ ఉన్నాయి. సో ఇది నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా కూడా విశ్వానిక కాలేజీ వారు ముందుకు వచ్చి ఉచితంగా రవాణా సరఫరా చేస్తారు. ముందుకు రావడం వారికి కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని కరీంనగర్ జిల్లా ప్రజలు ఉపయోగించుకొని ఇళ్లలో ఎవరైతే ఉంటా ఉన్నారో వారికి ఈ ఆక్సిజన్ చాలా అవసరం వస్తుంది. ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టండి. చిరంజీవి గారికి స్థానిక ఆక్సిజన్ సిలిండర్ బ్యాంక్ ఇన్ఛార్జి వెంకటేష్ గారికి, మిగతా అందరి మిత్రులకి, స్థానిక కార్యకర్తలు మహేష్ గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుస్తాను.